అందరికీ శుభోదయం ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం ఈరోజు ప్రత్యేకతలు ఈరోజు దినఫలాలు చూద్దాం పూలకు సూర్యకాంతి ఎంత అవసరమో మానవ హృదయాలకు ప్రేమ అన్న భావన అంతే అవసరం మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఈ రోజు పంచాంగం చూద్దాం శ్రీ ప్లవనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శుక్లపక్షం ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై రెండు శుక్రవారం తిది చవితి రాత్రి మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి పంచమి నక్షత్రం పూర్వభాద్ర మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి ఉత్తరాభాద్ర యోగం శివము రాత్రి ఏడు గంటల పది నిమిషాల వరకు తదుపరి సిద్ధ కరణం సాయంత్రం నాలుగు గంటల నిమిషాల వరకు తదుపరి రాత్రి మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి భవా సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు చంద్రోదయం ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఒక నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు వర్జం రాత్రి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు శుభ సమయాలు అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు శుభ గడియలు ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఫిబ్రవరి నాలుగు శుక్రవారం ఉన్న తిది చవితి రాత్రి మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంది చవితి రిక్త తిది కాబట్టి శుభకార్యాలకు వాడరు తదుపరి పంచమి అనుకూలమైనది ఏదైనా లగ్న ముహూర్త బలం బాగుంటే తిది వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి తారాబలం చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు సాధారణ రోజువారి పనులు యథావిధిగా చేసుకోవచ్చు చంద్రుడు ఈ రోజు ఉదయం పది గంటల మూడు నిమిషాల వరకు కుంభరాశిలోను తదుపరి మీనరాశిలోను సూర్యుడు మకర రాశిలోను ఉంటారు చంద్ర అష్టమం ఈరోజు ఉదయం పది గంటల మూడు నిమిషాల వరకు కరకాటక రాశి వారికి పది గంటల మూడు నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు సింహ రాశి వారికి చంద్రాశ్రమం ఉంటుంది చంద్రబలం ఈ రోజు ఉదయం పది గంటల మూడు నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాసులు మేషం వృషభం సింహం కన్య ధనస్సు కుంభం ఈ రోజు ఉదయం పది గంటల మూడు నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాసులు వృషభం మిథునం కన్యా తుల మకరం మీనం తారాబలం ఈ రోజు పూర్వా నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి అనురాధ జైష్ట పూర్వాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర రేవతి ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని కృతిక మృగశిర పునర్వసు ఆశ్లేష మక ఉత్తర చిత్త విశాఖ ధనిష్ట పూర్వభాద్ర రేవతి నిన్నటి ప్రశ్నకు సమాధానం శ్రీ రామాయణాన్ని తెలుగులో రచించిన కవయిత్రి శ్రీ మొల్లా కవయిత్రి గారు వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న శ్రీ వాల్మీకి రామాయణంలో ఎన్ని వేల శ్లోకాలు ఉన్నాయో కామెంట్స్ లో తెలపండి ఈరోజు ప్రత్యేకతలు వరల్డ్ క్యాన్సర్ డే రెండు వేల ఏడవ సంవత్సరంలో భారతీయ సంతతికి చెందిన అమెరికన్ మహిళా వ్యోమగామి సునీత విలియమ్స్ గారు ఇరవై రెండు గంటల ఇరవై ఏడు నిమిషాలు రోదసిలో నడిచి కొత్త రికార్డు సృష్టించారు పదిహేను వందల తొమ్మిదవ సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయల వారు విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించారు భారత భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ గారి వర్ధంతి తెలుగు సినీ నటులు డాక్టర్ రాజశేఖర్ గారి పుట్టినరోజు తెలుగు సినీ దర్శకులు నిర్మాత రచయిత శేఖర్ కమ్ముల గారి పుట్టినరోజు ఇంకా ఈ హృదయపూర్వక శుభాకాంక్షలు ఫిబ్రవరి నాలుగు శుక్రవారం దిన ఫలాలు ఒక్క మాటలో మేషరాశి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి వృషభ రాశి స్నేహితులతో కాలం గడుపుతారు మిథున రాశి సంతోషంగా గడుపుతారు కర్కాటక రాశి రాశి ఉంటుంది సింహ మౌనంగా ఉండటం మేలు చేస్తుంది రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది తులారాశి కొత్త ప్రణాళికలు చేస్తారు వృచ్చిక రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు ధనస్సు రాశి ఒక పని పూర్తయిన తర్వాతనే మరొక దాని గురించి ఆలోచించండి మకర రాశి గిట్టని వారు చేసే ప్రచారాలను పట్టించుకోవడం మానేయండి కుంభరాశి రాబడి ఉంటుంది మీనరాశి లాభం ఉంటుంది ఇవి ఈరోజు రాశి ఫలాలు మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి ప్రతిరోజు మర్చిపోకుండా స్మరణ చేయండి ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు తప్పకుండా షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది దిస్ ఇస్ దీప్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్